ఇప్పు కరోనా వెళ్ళిపోయిందా లేదు కదా ఎందుకు ఈ లాజిక్ ఫాలో అవరు ఒక డాక్టర్ అయినా సరే ఎవడైనా సరే టీవీ ముందుకు వచ్చి అయ్యా కరోనా అనే మీరు కంగారు పడకండి ఈ మంచినీళ్ళు తాగండి వేడి చేసుకోండి ఇవి తాగండి అవి చెప్పట్లే ఎవడు చెప్పరు ఇదేంటంటే ఇదంతా ఒక మాఫియా ఆనందయ్య అద్భుతం ఆనందయ్య మందు తీసుకున్నాను అద్భుతమైన వైద్యుడు ఏమైపోయిందండి ఆయన మందు తీసుకున్న కిల్లి బడ్డీల్లో కూడా అమ్మేశారు ఫస్ట్ ఆనందయ్య అన్నారు పక్కకి వెళ్ళిపోయాడు పాపం రూపాయి నాకు వద్దు నేను సేవ చేద్దాం అన్నవాడు కనుమరుగైపోయాడు ఆనందయ్య అన్నవాడు కనపడలేదు రోజు సార్ మీకు తెలియకుండానే మీరు ఇంకొక విషయం చెప్తున్నారు ఇప్పుడు మీరు ఒక రకంగా మీరు ఉన్నది వైసీపీలోనే ఆంధ్రాలోనే జరిగింది ఇది దాని మీద అక్కడే కాంట్రవర్సీస్ జరిగాయి మీరు అదే చెప్తున్నారంటే పార్టీలో ఉన్నట్టు మాట్లాడడం తప్పేటమ్మా ఏదైతే ఇప్పుడు నాకేమన్నా నెత్తి మీద కిరీటం ఉందా ఆనందయ్య అన్నాడు నా మందు బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారు కాపాడండి దాన్ని ఆనందయ్య అర్థవాసి ఆనందయ్య ఆ ఊర్లో కూర్చుని ఆయన చేతుల మీదగా లయిస్తే నోట్లు వేసుకుంటే బ్రహ్మాండం ఎక్కడెక్కడికో పోయి ఏదో ఎవడాడు తయారు చేసేది ఆనందయ్య అది ఆనందయ్య ఇది శంకరయ్య అంటే కుదరదు లాక్డౌన్ లో ఇంత వరకు పెట్టడం ఈ తీసేయడం అన్ని కూడా మీ ప్రభుత్వం కూడా అదే చేసింది కదా ఏది నేను అనేది మా ప్రభుత్వం కాదండి నేనేమన్నా రాసుకుని మా ప్రభుత్వం పెట్టాను అది కాదు నేను అనేది ఎందుకు అవేర్నెస్ ఇవ్వరు పబ్లిక్ కి మీరు ఫస్ట్ లాక్డౌన్ టైం లో కూడా ఇదే అడిగారు అక్కడ ఉన్నప్పుడు చెప్పండి సమాధానం ఇది ఇప్పుడు కర్పూరం ఒక పల్సటి క్లాత్ లో కట్టి కార్ లో కట్టండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు జేబులో పెట్టుకోండి లేదా చేతికి ఇలా కట్టుకుని స్మెల్ చూడండి కర్పూరం లేదా పసుపు టర్మరిక్ మలేషియాలో చూశానండి మలేషియాలో ఎల్లో మిల్క్ అని అమ్ముతారు వేడి పాలల్లో ఒరిజినల్ పసుపు ఒక స్పూన్ వేసి కలిపి ఇస్తాడు అది అవే ఫ్రమ్ క్యాన్సర్ అన్నిటికీ యాంటీబయాటిక్ పసుపు అది ఆ నీళ్లు తాగండి ఇలా ఉండండి అలా ఉండండి చెప్తే ఎవరైనా ఒక డాక్టర్ వచ్చి చెప్పాడండి ఇంకొకటి కూడా నేను అడుగుతాను చాలా మంది కరోనా అప్పుడు చనిపోతే అన్ని జిప్ బ్యాగ్లే కదా ఎవరన్నా అంటే పలానా అండి జిప్పు అవి ఏంటో కూడా మనం చూడట్లే చూస్తే ఇది ఒక సంస్కృతి మొదలైంది ఏమంటే పాపం బాగా బతికాడండి ఒకప్పుడు ఈ లక్ష తీసుకుని మీరు ఏదో చేసేయండి దానికి ఒక ఇది అసలు ఆ బాడీలో ఏమున్నాయని అడిగినోడు ఉన్నాడండి అసలు మాకు మా బాడీని పోస్ట్ మార్టం చేసి చూపించండి ఏం జరుగుతుందో మాకు తెలియాలని అడిగినోడు ఎవడన్నా ఉన్నాడా ఎందుకు అడగరు అంత మూడో వేవ్ వస్తుందంట మూడో వేవ్లో ఇలా ఉండాలంట అలా ఉండాలని మాట్లాడతారే కానీ టీవీల దగ్గరికి వచ్చి ముందు కూర్చోవడం ఈ కరోనా టైంలో బాగా బాగుపడింది డాక్టర్స్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందండి ఎవరికైనా నీ పెయిన్లు వచ్చినాయా ఎవరికైనా ఇంకొక దగ్గు వచ్చిందా లేకపోతే ఇంకోటికి ఏమైనా చెస్ట్ పెయిన్ వచ్చింది ఏమీ లేదు ఇదివరకు కామన్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవి లేవు హాస్పిటల్ తీస్తే ఒకడు ఇలా కూర్చున్నాడు వీల్ చేయడం ఏంటంటే రాత్రి నుంచి కొంచెం ఏదోలా ఉందండి అని ఇప్పుడు ఇంకోడు ఇంకోలాగ ఇంకోడు ఇంకోలా ఏమి లేవు ఇప్పుడు రాగానే వేసేయండి టాగూర్ లో చూడండి వస్తుంటే అంటే చలంజు దగ్గ ఏమి లేదంటాడు ఎందుకని మంచి టెస్ట్ చేయించండి అలాగా ముందు వెళ్ళంగానే టెస్ట్ అది కరెక్టో కాదో తెలియదు ముందు ప్రతి ఒక్కరిని దాన్ని తోసేయటం ఇది కాదండి ఇది ఏది అంశలంశల లాక్డౌన్ ఒకేసారి ఎత్తేసేసి ఎవడైనా మాస్క్ కట్టుకున్నప్పుడు ఎవడైనా ఉన్నాడని చెప్పండి ఇక్కడ ఇప్పుడు మనం హైదరాబాద్ లో తిరుగుతున్నాం మేము ఒక షూటింగ్ చేసాము అరే అన్న ఏంటి పని కూర్చునే యువత అన్న కూర్చునే యువత మన భగవాన్ అయ్యే కూర్చునే హోగా క్యా మాస్క్ రాకనే సరే క్యా కౌన్ పోలా మాస్క్ వేసుకోమని మాకు ఊపి రావట్లేదు అగరా బాహర్ జాగ్రత్త మరగేతో క్యా మన ఫ్యామిలీకి క్యా హోగా అంటే ఊరి దుర్మార్గుడు కట్టుకోమన్నారు కదా లేదంటే కూర్చునే యువత అన్న మచ్చాయ్ మేము హ్యాపీగా ఉన్నాం మాస్క్ ధరించండి చేతులు చేయండి ఇంత శానిటర్లు పోసేస్తున్నారు చేతుల మీద పోసి కడగండి ఎన్ని జాగ్రత్తలే కరోనా నేర్పింది ఏంటంటే ఆరింటికి కొంపకు చేరండిరా కాళ్ళు కడుక్కోండి పీట మీద కూర్చొని భోజనం చేయండి ఇవి ఫ్యామిలీతో ఉండండి లాక్డౌన్లో మనం నేర్చుకున్నాయి ఆ రవంగానే మనం ఇంటికి వచ్చేవాళ్ళం పోనీ ఎక్కడ లేకపోయినా ఇంట్లోనే కదా ఉన్నాం మొత్తం ఫోన్లు ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు బయటికి వెళ్తే వైఫ్ లేకపోతే చెల్లెలు వాట్సాప్లో మెసేజ్ ఎలా ఉన్నావు అన్నాయి హాయ్ ఎలా ఉన్నావు ఏదో పెట్టుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఫోన్ మెసేజ్ లేవు ఇంకెవరైనా కొంతమంది అటు లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే
ఓనర్ని అవుతుందంటే బయటికి వెళ్ళలేరు కరోనా ఎటు చూసినది ఏ బాల్కనీలోకి వెళ్ళి మనం ఉంటాం టిక్ టాక్లో ఎన్ని ఉన్నాయండి బాల్కనీలో ఎక్కడికి వెళ్తున్నారండి బాల్కనీలో అంటే మీ పెట్ట ఊరు వెళ్ళింది లేదండి అంటే కదండి ఆ పెట్టలకి నేను గిందలైటకి వెళ్తున్నాను అంటాడు అంటే మీ పెట్ట ఊరు వెళ్ళింది లేదన్నారు వైఫ్ అంటది అలాగా కరోనా నేర్పింది ఏంటంటే సహజీవనం మనతో పాటే ఉంటుంది మన జాగ్రత్త మనం ఉండాలి మా బజార్ రౌడి టీం తరపున చెప్తున్నాం అందరూ జాగ్రత్తగా ఉండండి మేము జాగ్రత్తగా కరోనా ఉధృతంగా ఉన్నప్పుడే షూటింగ్ చేసాం మేము జాగ్రత్తగా ఉన్నాం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి వేర్ మాస్క్ శానిటైజర్ చేతులు కడుక్కోండి ఇంటికి వెళ్ళిన శుభ్రంగా మీరు ఫ్రెష్ అయ్యి అప్పుడు మీ ఫ్యామిలీలో ఉంటే పిల్లలు ఉంటే పిల్లలు ముట్టుకోండి మంచి ఫుడ్ తినండి మా బజార్ రౌడి సందేశం ఇదే